Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఓ కంట కన్నీరు మరో కంట పన్నీరు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రస్తుతం వెలువడుతున్న ఎన్నికల ఫలితాలతో అంత ఆనందంగా లేరనే చెప్పాలి. తెలంగాణ ఎన్నికలలో లోపాయికారిగా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం కాంగ్రెస్ గెలుపుపై చాలా హ్యాపీగా ఉంది. తామే గెలిచినంతగా ఆ పార్టీ కార్యకర్తలు ఆనందపడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలలో హస్తం పార్టీ విజయం సాధించడంపై తెలుగు తమ్ముళ్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు మరోవైపు గుబులు కూడా మొదలైంది. 4 కీలక రాష్ట్రాల్లో 3 భాజపా అధికారంలోకి వస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి హిందీ హాట్ ల్యాండ్లో కమలం పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 2 పెద్ద రాష్ట్రాలు, అక్కడ భారీ విజయాలు నమోదు చేస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచి ఉంటే చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేవారు. భాజపాతో పొత్తు గురించి కూడా ఆలోచించేవారే కాదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికలలో భాజపాకు తిరుగుండదు. చంద్రబాబు ప్రభావం కేవలం తెలంగాణ వరకే ఉంటుంది. కొంతవరకు ఆంధ్రలో వైకాపాను ఆయన ఇబ్బంది పెట్టగలరు, కానీ కేంద్రంలో ఆయన పాత్ర ఏమీ ఉండదు. భాజపా ప్రాపకం కోసం ఆయన ప్రయత్నించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విషయం సైకిల్ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.